సమాజంలో అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సర్పూరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పుల్లా చందు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం చిన్న ముఖ్య అతిథిగాను, గ్రామ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు విశిష్ట అతిథిగాను, గ్రామ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, పుల్లా ధర్మరాజు, గ్రామ ఎంపీటీసీ వార్డు మెంబర్లు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉద్దేశించి కార్యక్రమంలో భాగంగా తండ్రిని కోల్పోయిన చిన్నారులకు కాలేజ్ ఫీజులకు 10,000 రూపాయల చెక్ను చిన్నారులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాసేవకుడు ముద్దన సూర్యప్రకాష్, వార్డు సభ్యుడు డేవిడ్ లివింగ్స్టన్, యండమూరి అప్పన్న, వాసిశెట్టి గోవిందు, వాసిశెట్టి పోతురాజు, పుల్లా స్వాములు, ఘంటసాల సతీష్, వనపల్లి వీరబాబు, పుల్లా ధర్మరాజు, జోకా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, న్యాయ కోవిదుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన విగ్రహం ముందు గౌరవ సర్పంచ్ గారు శివనాయస్ గారు, ఉప సర్పంచ్ గారు పుల్లా ప్రభాకర్ గారు, ఎంపీడీ సభ్యులు బుద్ధి సింగ్ గారు, వార్డు సభ్యులు, సర్ప గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీ నాయకులు అందరూ కూడా ఘనత నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన జీవితంలో ఒకసారి మనం అందరూ కూడా ఆయన జీవితాన్ని ఒకసారి గురించి తెలుసుకుంటే ఆయనటువంటి బాల్యంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అగ్రవర్ణ దాడి నుంచి కానీ, ఆయన విద్యాభ్యాసంలో ఎదుర్కొన్నటువంటి వివక్ష కానీ, అనివార్య వర్గాలని ఆ సమయంలో చూసే విధానాలను కానీ వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.